తెలంగాణ విద్యుత్ కమిషన్ విచారణ మళ్ళీ మొదలైంది. కమిషన్ సిబ్బందితో ఇవాళ కమిషన్ చైర్మన్ భీమరావు లోకేర్ సమావేశం కానున్నారు. ఇప్పటికే గత కమిషన్ చీఫ్ జస్టిస్ నరసింహారెడ్డి 90% విచారణను పూర్తి చేశారు. కొత్తగా వచ్చిన కమిషన్ చీఫ్ గత డాక్యుమెంట్లను పరిశీలించారు. అయితే పాత విచారణే కొనసాగిస్తారా లేక మళ్ళీ కొత్తగా నోటీసులు ఇచ్చి విచారణ మొదలు పెడతారా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రైట్, ఇక పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ శేఖర్ బిఆర్కే భవన్ నుంచి మనకి లైవ్లో డీటెయిల్స్ అందిస్తారు. శేఖర్, ఇవాళ ఈ కమిషన్కి సంబంధించి విచారణ మొదలు కాబోతుంది. ఈ విచారణ పైన చాలా అనుమానాలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో పాత వాటినే కొనసాగిస్తారు లేదంటే కొత్తగా ఏమైనా మళ్ళీ నోటీసులు ఇచ్చి విచారణ చేస్తారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సో పూర్తి సమాచారం ఏంటి? ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోళ్లు, అట్లాగే యాదాద్రి భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్ల ఏర్పాట్లు, ఈ అంశం మీద అవకతవకలు జరిగాయి. 100 కోట్ల రూపాయల చేతులు మారాయి, 1000 కోట్ల రూపాయల అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విద్యుత్ కమిషన్ని ఏర్పాటు చేసింది. ఈ కమిషన్కు చైర్మన్గా మాజీ చీఫ్ జస్టిస్గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డిని చైర్మన్గా నియమించింది. ఆయన విచారణ చేశారు. ఒకే రోజు దాదాపు 27 మందికి పైగా నోటీసులు పంపించారు. అందులో విద్యుత్కు సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు, అట్లాగే మంత్రులు ఉన్నారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఎత్తున యుద్ధం నడిచింది. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి ఆరోపణలు విమర్శలు చేసుకున్నారు. కమిషన్ మీద కమిషన్ సరైన విధంగా విచారణ చేయట్లేదు అంటూ హైకోర్టుకి వెళ్ళారు. తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు. ఇక సుప్రీంకోర్టు తీర్పుతో కమిషన్ చీఫ్గా ఉన్నటువంటి ఎల్ నరసింహారెడ్డి కమిషన్కి రాజీనామా చేసి తప్పుకున్నారు. అప్పటికే దాదాపు 90% విచారణ పూర్తయిపోయింది. ఇక సుప్రీంకోర్టు ఆదేశాలతో మరొక జస్టిస్ మదన్ భీమరావు లోకూర్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఆయన విచారణ మొదలుపెట్టారు. గత కమిషన్ చేసినటువంటి విచారణ డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా దాదాపు 4 రోజులకు పైగా పరిశీలన చేశారు. నిన్న సాయంత్రం ఆయన కమిషన్ ఆఫీస్కి వచ్చారు. కమిషన్ స్టాఫ్తో సమావేశాన్ని నిర్వహించారు. దాదాపు 3.5 గంటలకు పైగానే కమిషన్ ఆఫీస్లో తన స్టాఫ్తో సమావేశాన్ని నిర్వహించారు. ఈరోజు కూడా కమిషన్ ఆఫీస్కి వస్తూ ఉన్నారు. స్టాఫ్తో సమావేశం నిర్వహించేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఇప్పటివరకు జరిపినటువంటి విచారణను కొనసాగింపుగా తదుపరి విచారణ చేస్తారా లేదంటే ఈయన కొత్తగా మళ్ళీ విచారణ మొదలు పెడతారా అన్నది చూడాల్సి ఉంది. ఈ 1-2 రోజుల్లోనే ఆ అంశం మీద కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే గత కమిషన్ చేసినటువంటి విచారణ సరైనటువంటి పద్ధతిగా లేదు అంటూ గత ప్రభుత్వ పెద్దలు, అట్లాగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శలు చేశారు. కోర్టుకు కూడా వెళ్ళారు. కాబట్టి అప్పుడు ఉన్నటువంటి డాక్యుమెంట్స్కు సంబంధించినటువంటి అంశాలను మాత్రమే పరిగణలోకి తీసుకొని మళ్ళీ విచారణ మొదలు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయన్నట్లుగానే కమిషన్కు సంబంధించినటువంటి కార్యాలయ సిబ్బంది మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ 1-2 డేస్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎన్ని రోజులు సమయం తీసుకుంటారు? గత కమిషన్ చీఫ్ అయితే 2 నుంచి 3 నెలల సమయం మాత్రమే తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఈ కమిషన్ చీఫ్ ఎన్ని రోజులు తీసుకుంటారు, ఎంత ఎవరెవరికి మళ్ళీ నోటీసులు ఇస్తారు, బహిరంగ విచారణకు సంబంధించినటువంటి విషయం మీద ఏమైనా పిలుస్తారా లేదంటే ఇంటర్నల్గానే లేఖల ద్వారా సమాచారాన్ని తీసుకుంటారా? అప్పటి చీఫ్గా ఉన్నటువంటి నరసింహారెడ్డి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి యాదాద్రి, అట్లాగే భద్రాద్రికి సంబంధించినటువంటి పవర్ ప్లాంట్లను పరిశీలించారు. మరి ఈయన కూడా గ్రౌండ్లోకి వెళ్ళి మిగతావన్నీ కూడా పరిశీలన చేస్తారు. ఇట్లా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా అనుమానాలు ఉన్నటువంటి నేపథ్యంలో వీటన్నిటికీ తెరదించే విధంగా భీమరావు లోకూర్ జస్టిస్గా ఆయన ఛార్జ్ తీసుకున్నారు. కాబట్టి ఎట్లా ముందుకు వెళ్తారన్నది ఈ 1-2 డేస్లో కొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కార్తీక్, థ్యాంక్ యూ శేఖర్.